హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కలిగిన తుమ్మి కూర. ఇది మా అమ్మమ్మ చేసేదండి చిన్నప్పుడు. అది నాకు కనిపించింది, ఫ్రెష్గా ఉండే, సరే మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నా అండి. తుమ్మి కూర ఇలాంటిది చూడండి, చిన్న చిన్న పూలు. ఈ పూలు కూడా శివుడికి ఎంతో ప్రీతికరణమైనవి అండి. శివుడి పూజలో ఈ పూలు వాడతారు, తుమ్మి పూలు అని. తుమ్మి కూర ఇలా ఉంది, చూసారు కదండి. ఇది మీకు ఎక్కడైనా కనిపిస్తే మిస్ అవ్వకుండా తినండి అండి. దీనిలో చాలా వాల్యుబుల్ ఉన్నాయి. కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా మీకు దీని వాల్యుబుల్స్ చాలా తెలుస్తాయండి. ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను, ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి. రెండు ఒక హాఫ్ అన్ అవర్ టు 20 మినిట్స్ బాగా సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తుమ్మి కూరని ఇలాగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ విత్తనాలు రాకుండా ఓన్లీ లీఫ్ మాత్రం తీసుకున్నానండి నేను. మీకు ఇంకా లీఫ్ చిన్నగా కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు. కామెర్లు, సోరియాసిస్, కీళ్ళ నొప్పులు, మళ్ళీ చర్మం మీద పొట్టు రాలిపోతుంది కదా అండి, వాటికి, కండరాల నొప్పులకి, మజిల్స్ పెయిన్స్కి, వాటన్నిటికీ చాలా పనిచేస్తుందండి, బాగా పనిచేస్తుంది. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. దానిలో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి శనగపప్పు, పెసరపప్పు, అవి ఉడికించుకుంటున్నాము. నానబెట్టుకున్నాం కదా అండి, తొందరగానే ఉడికిపోతాయి. దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండి. యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కరెక్ట్గా వాటర్ ఏమీ వేస్ట్ అవ్వకుండా ఇలా బాగా ఉడికిపోయినాయండి. వాటర్ పోతే ప్రోటీన్స్ అన్నీ పోతాయి కదండి, అందుకని కరెక్ట్గా వేస్తున్నాను వాటరు. మీకు కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, పప్పు గట్టిగా వచ్చింది కాబట్టి. మనకి ఎంత లిక్విడ్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అమ్మమ్మ కాలం నాటిది కాబట్టి పాట్లో చేస్తున్నా అండి, అమ్మమ్మ పాట్లో చేసేటప్పుడు, అలాగే నేను కూడా పాట్లో చేసి చూస్తున్నాను మీకు సేమ్ అదే టేస్ట్ రావాలని. ఇప్పుడు పోపు గింజలు తీసుకున్నామండి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు తీసుకొని పోపు చేసుకున్నాను. నా దగ్గర చిన్న ఆనియన్స్ అవైలబుల్లో ఉన్నాయి, అందుకని చిన్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ఒక 10 అలాగా. మీ దగ్గర అవి లేవు అవైలబుల్లో అంటే పెద్ద ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక 3 ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండి, లేకపోతే మీరు మెత్తగా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాక పోపు గింజలు వేసుకున్నామండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ యాడ్ అవుతుందండి. అప్పటి కాలంలో వెల్లుల్లి అంతా ఎక్కువ తినేవాళ్ళు కదండి మన వాళ్ళంతా. ఎండుమిరపకాయలు అలాగే చిన్న ఆనియన్స్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కరివేపాకు వేసుకున్నామండి. అవి తుమ్మి కూర ఉంది కదండి, అది బాగా కడిగి పెట్టుకుంటున్నా అండి. అవి దానిలో వేసుకొని ఆ పోపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి.
పప్పు ఇందాక గట్టిగా ఉండింది కదండి, వాటర్ యాడ్ చేసుకున్న. ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లిక్విడ్ లాగా చేసుకున్నానండి. దానిలో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో కారం యాడ్ చేస్తున్నాను. కారం 1 స్పూన్ వేసుకున్నానండి, అలాగే సాల్ట్ కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను. ఆల్రెడీ పప్పులో ఉంది కాబట్టి ఉప్పు, అందువల్ల దీనిలో 1/2 స్పూన్ వేసుకున్నానండి. ఇది సాంబార్ కారం అండి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఎంత ఫ్రై అయితే అంత స్మెల్ రాకుండా ఉంటుందండి కూర. అని హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి మిస్ అవ్వకుండా ట్రై చేసి చూడండి, మీకు ఎక్కడైనా దొరికితే. పల్లెటూరులో అయితే ఎక్కువ ఉంటుందండి ఇది. ఇది ఆకుని బాగా వాటర్ ఆల్రెడీ మనం కడుక్కున్నాం కదా, ఆ వాటర్ ఉన్నాయండి, అవంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ చూస్తున్నా అండి మీకు, ఈ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అని చూస్తున్నాను. చూడండి చాలా వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా పోయేసరికి పచ్చివాసన అంతా పోతుంది, కూర బాగా వస్తుంది. చూడండి వాటర్ లేకుండా అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పప్పులో వాటర్ వేసుకున్నాం కదండి ఆల్రెడీ. ఇంకా మీకు లిక్విడ్గా కావాలంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ పప్పు అంతా దీనిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఆ కూరని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి, ఆ తర్వాతే పప్పు యాడ్ చేసుకున్నాను. అలా పప్పు కనిపిస్తూ ఉంటేనే బాగుంటుందని నేను అలా చేసుకున్నాను. మీకు పప్పులు అసలు ఉండకూడదు అంటే ఇంకా సాఫ్ట్గా ఉడికించుకోండి వాటర్ యాడ్ చేసి. ఇలా ఈ పప్పును దాంట్లో మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. రెండింటిని కలిపి బాయిల్ చేసుకోవాలి ఇంకొక 10 మినిట్స్. చూడండి 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా వచ్చింది, బాగా బాయిల్ అయిపోయిందండి, బాగా గట్టిగా వచ్చింది. మీకు వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. నేను అంతే అండి, ఎంతో టేస్టీగా తుమ్మి కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.